హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ప్రేమ పరిచయమే. సరే, నేను వెళ్తాను, అక్కడ ఆ విలన్కి ఉంది నా చేతుల్లో అని పల్లవి మూతి బిగించి అంటూ పదదీపు అంటుంది. దీపు పల్లవి కలిసి చైతు ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. విద్య గడ్డం కింద చెయ్యి పెట్టుకొని గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమేమిటో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం అని సాడ్గా ఫేస్ పెట్టి పాడుకుంటుంది. క్యాబిన్లో కార్తీక్ పల్లవి మాటల్లో కోపం ఉన్నా మాటల్లో బాధ స్పష్టంగా అర్థమయ్యి చాలా బాధపడతాడు. రోషన్ కార్తీక్ని గమనించి, కార్తీక్ నేను ఎప్పుడు నీ పర్సనల్ లైఫ్ని టచ్ చేయలేదు, కానీ ఇప్పుడు నీ బాధ చూసి అడుగుతున్నా, ఎందుకు నువ్వు పెళ్లిలో నుండి వెళ్ళిపోయావు? హరిణి జస్ట్ ఫ్రెండ్ అన్నావు, పల్లవి నీ లైఫ్ అన్నావు, మరెందుకు హరిణి కోసం పల్లవిని అందరిలో వదిలి వెళ్ళిపోయావు అని రోషన్ అడుగుతాడు. కార్తీక్ బాధగా రోషన్ వైపు చూస్తూ, నేను ఇప్పటి వరకు ఎవరితో ఏం మాట్లాడలేక లోపల బాధని మొయ్యలేకున్నా. రోషన్, నేను ఇప్పటికీ పల్లవినే లవ్ చేస్తున్నా. లవ్ కంటే అది ఆరాధన అంటే కరెక్టేమో, అంత ఇష్టం తనంటే అని కార్తీక్ అంటాడు. నువ్వు చాలా సెన్సిటివ్ అని నాకు తెలుసు, కానీ ఇలాంటి విషయంలో ఇంత వైల్డ్గా డెసిషన్ తీసుకుంటావు అని అస్సలు అనుకోలేదు కార్తీక్ అని రోషన్ అంటాడు. కార్తీక్ కూర్చున్న చోటు నుండి లేచి, నా గురించి నేను చెప్తే నేనే మంచివాడిని అన్నట్టు చెప్తానేమో అని విరక్తిగా నవ్వుతాడు. మరి హరిణి చెప్తే అని రోషన్ అంటాడు. తను తనే మంచిదన్నట్టు చెప్తుంది అని కార్తీక్ అంటాడు. మరి పల్లవి అని రోషన్ అంటాడు. పల్లవి బాధని మోస్తూ చెప్పలేదేమో అని కార్తీక్ అంటాడు. ఇంకెవరు అందరి గురించి చెప్పగలరు అని రోషన్ అంటాడు. విద్య అని కార్తీక్ అంటాడు. ఏంటి, విద్యానా అని రోషన్ అంటాడు. అవును, తను నాకు పల్లవికి ఎప్పుడూ ఏదో ఒక మంచి చెప్పేది, తర్వాత పల్లవికి మాత్రమే చెప్పడం మొదలుపెట్టింది. పల్లవికి నా మీద ప్రేమతో ఏం కనిపించేవి కావేమో, విద్యా మాటలు ఏవీ నమ్మలేదు. ఇదిగో ఆఖరికి ఇలా అయింది అని కార్తీక్ అంటాడు. రోషన్ ఆలోచిస్తూ, సరే సరే నువ్వు రిలాక్స్ అవ్వు అని అంటాడు. కార్తీక్ బాధగా అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్తాడు. పల్లవి ఆఫీస్ దగ్గర దిగి కూపంగా ఆవేశంగా లోపలికి అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. వెనకే దీపు తల కొట్టుకుంటూ, ఈ వదిన ఒకటి ఎంతసేపు ఆవేశం తప్ప ఆలోచన ఉండదు అని వదినా వదినా అని పిలుస్తాడు. పల్లవి వినకుండా వెళ్ళి చైతు క్యాబిన్ డోర్ ధడేల్మన్ తీసి కోపంగా చైతు వైపు చూస్తుంది. దీపు లోపలికి వచ్చి పల్లవి వెనుక నిలబడతాడు. చైతు ప్లెజెంట్గా తల ఎత్తి పల్లవిని దీపుని చూసి దీపుని బయటికి వెళ్ళమని సైగ చేస్తాడు. చచ్చింది గొర్రె అని అనుకుంటూ దీపు బయటికి వెళ్తాడు. పల్లవి మాత్రం తగ్గేదేలే అన్నట్టు నిలబడి చైతు వైపు గుర్రుగా చూస్తుంది. ఏంటా చూపు అని చైతు అంటాడు. ఏంటసలు మీరు, అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా మీకు? ఇదివరకు చెప్పాను, నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎంతో కష్టపడి సంపాదించాను అని. కానీ మీరు ఈజీగా ఒక చెక్ మీద సంతకం పెట్టించి ఆఫీస్లో నా ఉద్యోగం ఊడగొట్టించారు. అసలు నేను మిమ్మల్ని అడిగానా నాకు నా జాబ్ కష్టంగా ఉంది, నన్ను సేవ్ చేయమని అని గుక్క తిప్పుకోకుండా అడుగుతుంది పల్లవి. చైతు కూర్చున్న చోటు నుండి లేచి పాకెట్లో ఓ చెయ్యి పెట్టుకొని ఒక్కో అడుగు వేస్తూ పల్లవికి దగ్గరగా వెళ్తాడు. ఏంటి మీరు పైపైకి వస్తున్నారు అంటూ పల్లవి గుడ్లేసుకుని చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది. చైతు ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్తాడు. పల్లవి టెన్షన్తో వెళ్ళి గోడకు ఆనుకొని రెప్ప వేయకుండా చైతుని చూస్తూ గుటకలు మింగుతుంది.
చైతు ఒక చెయ్యి పల్లవి పక్కన గోడకి ఆనించి కాస్త వంగి పల్లవి మొహంలో మొహం పెట్టి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. అంటే మీరు ఇంత దగ్గరగా ఏం మాట్లాడకుండా ఉంటే నాకు టెన్షన్గా ఉంది అని పల్లవి చిన్నగా తడబడుతూ అంటుంది. చైతు చిన్న నవ్వు నవ్వుతూ మరెందుకు ముందు వెనుక చూడకుండా వాగుతావు అని అడుగుతాడు. పల్లవి ఏం చెప్పకుండా గుర్రుగా చూస్తుంది. చైతు మరో చేతిలో ఉన్న పేపర్స్ పైకి ఎత్తి పల్లవి ఫేస్ ఎదురుగా పెడతాడు. ఏంటివి అని పల్లవి అడుగుతుంది. ఇవేంటో వదిలేసే ముందు ఒక విషయం చెప్పు అని చైతు అంటాడు. చైతు ఊపిరి తనకి తగులుతుంటే టెన్షన్తో తలలో నుండి చెమట కారుతూ ఉంటే ఒక్కో చేత్తో నుదురుని పట్టిన చెమటని తుడుచుకొని చైతు గారు 2 ఇంచులు దూరం జరుగుతారా అని అడుగుతుంది. చైతు దూరం జరిగి ఇప్పుడు అడుగుతాను చెప్తావా అని అడుగుతాడు. అసలు ఆ పేపర్స్ ఏంటి అని పల్లవి లాక్కొని మొత్తం అటు ఇటు తిప్పి తిప్పి చదివి మోసం ధగా అని అరుస్తుంది. అబ్బా, సీరియల్లో లేడీ విలన్గా అరవకు అని చైతు అంటాడు. మరేం చేయాలి అచ్చం, నాలాంటి సంతకం ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అని పల్లవి అంటుంది. చైతు నవ్వుతూ, నీ మొహమే అనుకున్నా, నీ మాటలు కూడా కామెడీనే అని అంటాడు. నా మొహం కామెడీ మొహంనా అని పల్లవి కొరకొరా చూస్తూ అసలు నా సంతకం ఎవరు పెట్టారు అని అడుగుతుంది. అది నువ్వు పెట్టిందే అని చైతు అంటాడు. పల్లవి నడుం మీద 2 చేతులు పెట్టుకొని, ఏంటి ఈ కంపెనీలో జాబ్ జాయిన్ అవ్వడం కోసం నేను నా ఉద్యోగం వదులుకొని 20 లక్షలు కట్టి ఉద్యోగం వదిలి ఇక్కడ చేరడానికి నేను పిచ్చిదాన్నా అని అంటుంది. అదే కదా ఆ పేపర్లో ఉంది అని చైతు అంటాడు. అంటే నేను పిచ్చిదాన్నా అని పల్లవి తన వైపు చూస్తూ సీరియస్గా అడుగుతుంది. ఏమో అది నాకు తెలీదు, పేపర్లో ఉంది మాత్రం నువ్వు అక్కడ జాబ్ మాని ఇక్కడ చేరుతాను, అందుకోసం డబ్బు కట్టమని ఉంది. నేను అదే చేశాను, డబ్బు కట్టి నిన్ను అక్కడ నుండి ఈ కంపెనీకి తీసుకొచ్చాను అని చైతు కూల్గా చెప్తాడు. నువ్వు నా జీవితానికి నిజంగా విలన్లా తయారయ్యావు అని పల్లవి మనసులో గొణుగుతుంది. ఏంటి అని చైతు అంటాడు. అమ్మో పల్లవి మింగే అని అనుకుని చైతు గారు, ఈ సంతకం నాదిలాగే ఉంది కానీ నేను పెట్టలేదు అని అంటుంది. నువ్వే పెట్టింది అని చైతు అంటాడు. ఎట్టెట్టా, నేను పెట్టానా అని పల్లవి అంటుంది. హా, నువ్వే. ఆ రోజు ఊటీ షూటింగ్ యాక్టింగ్ వీటికి ఒప్పుకొని మీటింగ్ రూమ్ నుండి నా క్యాబిన్కి వచ్చాక పెట్టావు అని చైతు అంటాడు. నాకు గుర్తులేదే అని పల్లవి అంటుంది. నీకు మొత్తం క్లియర్గా చెప్పాలా? ఆ రోజు నా క్యాబిన్లోకి వచ్చి గుద్దుకొని పడ్డావుగా, అప్పుడు నేను నీ మీద పడ్డానుగా, నా కర్మకాలి ముద్దు కూడా పెట్టాను కదా, అప్పుడు లేచాక పెట్టావు సంతకం అని చైతు అంటాడు. పల్లవి ఇరిటేటింగ్గా మొహం పెట్టి, ఛా, ఆ వీక్ మూమెంట్లో పెట్టానా అని అనుకుని, అయినా అసలు ఈ పేపర్స్ ఎందుకు రెడీ చేశారు, ఏం ప్లాన్ వేశారు అసలు అని ఒక ఐబ్రో పైకి పెట్టి మరీ అడుగుతుంది. ఓ గాడ్, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అని చైతు తలపట్టుకొని, నువ్వు యాక్టింగ్ చేస్తాను అన్నావు కదా అని అడుగుతాడు. హా, ఎల్లుండేగా ప్రయాణం అని పల్లవి అంటుంది. మరి ఆ కంపెనీలో జాబ్ చేస్తూ ఇక్కడ ఎలా యాక్టింగ్ చేస్తావు అని చైతు అంటాడు. ఓ, అదొకటి ఉంది కదా అని పల్లవి అంటుంది. హా, అదే ఉంది, అందుకే ఇలా పేపర్స్ రెడీ చేయాల్సి వచ్చింది అని చైతు అంటాడు. మరి అని పల్లవి పైకి కళ్ళు పెట్టి ఆలోచిస్తూ అంటూ ఉండగానే, ఆగు, ఇంకొక ప్రశ్న నీ నోట్లో నుండి వచ్చినా నీ నోటికి ఫెవికిక్ రాయాల్సి ఉంటుంది అని చైతు అంటాడు. పల్లవి నోటి మీద చేయి పెట్టుకొని, ఒక్కటే ప్లీజ్ అని చేత్తో రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటి అని చైతు కసురుతాడు. ఇక్కడ నా పోస్ట్ ఏంటి అని చిన్నగా అడుగుతుంది పల్లవి. అక్కడ ఏం పని చేసావో ఇక్కడ అదే వర్క్ అలాట్ చేస్తాను అని చైతు అంటాడు. అదే పనా, నేను చేయను అని పల్లవి అంటుంది. పాపం తన వర్క్లో కష్టం తెలిసి, చేయకపోతే బాత్రూంలో కడుక్కో అని చైతు అంటాడు. పల్లవి గుర్రుగా చూస్తూ, ఎంత మాట, చెప్తాను, రేపు యాక్టింగ్లో నా స్కిల్స్ చూసి పెద్ద హీరోయిన్ అవ్వాలి, అప్పుడు చెప్తాను నీ పని, నా బాడీ గార్డ్స్తో కుమ్మించేస్తాను అని మనసులో అనుకుంటుంది. చైతు చురుక్కున చూడడంతో అమ్మో అని హి హి అని నవ్వి, చైతు గారు 20 లక్షలు నేను తీర్చేస్తాను అని పల్లవి అంటుంది. నేను నీకు ఊరికే ఇవ్వలేదులే అని చైతు అంటాడు. బలుపు అని అనుకొని, థ్యాంక్స్, మంచి నిర్ణయం తీసుకున్నారు, నా కుర్చీ ఎక్కడో చెప్తే వెళ్ళి కూలబడతా అని పల్లవి అంటుంది. రత్నంని అడుగు చూపిస్తాడు, లేదా నీ ముద్దుల మరిది ఉన్నాడుగా, వెళ్ళు అని చైతు అంటాడు. పల్లవి బయటికి విసురుగా వెళ్ళి అక్కడే ఉన్న దీపుని చూసి, నా మొహంలో బొమ్మలాడుతున్నాయా, పద క్యాంటీన్కి, తలనొప్పి పుడుతుంది అని అంటుంది. ఇద్దరూ వెళ్ళి క్యాంటీన్లో కూర్చుంటారు. దీపు సర్వర్కి చెప్పగానే స్ట్రాంగ్ టీ తెచ్చి ఇద్దరి ముందు పెడతాడు. సర్, నేను కూడా కూర్చోవచ్చా అని మోక్ష అడుగుతుంది.
దీపమొహంలో 1000 వాలాకి వచ్చినంత వెలుగు వచ్చింది. హా కూచో మోక్ష అని అంటాడు. సారీ సార్, ఎక్కడా ఖాళీ లేదు, తలనొప్పిగా ఉంది, అందుకే ఇలా అడిగాను అని మోక్ష అంటుంది. డోంట్ వరీ, కూచో అని దీపు అంటాడు. జల్లు ఎక్కువ కారుతుంది, నోరు మూసే అని పల్లవి చిన్నగా గొణుగుతుంది. అవునా అని దీపు సరిగ్గా కూర్చొని తాగండి అని అంటాడు. పల్లవి రిలాక్స్డ్గా టీ తాగుతూ మోక్షతో మాటల్లో పడుతుంది. దీపు మోక్షని తనివి తీరా చూస్తూ ఉంటాడు. మోక్ష, నువ్వు ఒక్కదానివేనా లేక సిబ్లింగ్స్ ఉన్నారా అని పల్లవి అడుగుతుంది. ఒక్కదానినే పల్లవి మేడం అని మోక్ష అంటుంది. మోక్ష, ఊరికే మేడం మేడం మనకు, పల్లవి అని పిలు చాలు అని పల్లవి అంటుంది. అంటే మీరు సర్ వైఫ్ కదా అని మోక్ష అంటుంది. నీ వరకు పర్మిషన్లే అని పల్లవి అంటుంది. అలాగే పల్లవి అని మోక్ష అంటుంది. మరి అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అని పల్లవి అడుగుతుంది. అమ్మ లేదు, నాన్న మిషన్ కుట్టి నన్ను చదివించారు అని మోక్ష చెప్తుంది. హో సారీ అని దీపు అంటాడు. సారీ ఎందుకు, నాకు అమ్మ లేదనే దిగులు లేదు, మంచి నాన్న ఉన్నారు, కష్టపడి ప్రేమగా పెంచారు, నాకేం లోటు లేదు, హ్యాపీగా మా నాన్నకి నచ్చినట్టుగా ఉంటాను, ఇంకేం కావాలి అని మోక్ష అంటుంది. పల్లవి నవ్వి, ఎగ్జాక్ట్లీ, దేవుడు అమ్మని ఇవ్వకపోయినా అంతకంటే గొప్పగా తండ్రిని ఇచ్చాడు, అది చాలు అని అంటుంది. అంతలో రాజారాం కనిపించేసరికి నాన్న అంటూ పల్లవి లేచి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. పల్లవి, నువ్వేంటిరా ఇక్కడ అని రాజారాం అడుగుతాడు. నాన్న, ఇక మీద నా జాబ్ ఇక్కడే, చైతు గారు అక్కడ వద్దని ఇక్కడికి మార్చేశారు డబ్బు కట్టి అని పల్లవి చెప్తుంది. రాజారాం చాలా సంతోషపడతాడు. రోజు కూతుర్ని కళ్ళారా చూసుకోవచ్చని పల్లవి అయితే నువ్వు రోజు వస్తావు కదా అని అడుగుతాడు. అవును, అలాగే నువ్వు నా క్యారేజ్ మర్చిపోకు అని పల్లవి అంటుంది. హాహా తప్పకుండా, ఒక బాక్స్ ఎక్స్ట్రాగా తెస్తానురా అని రాజారాం అంటాడు. అలాగే వెళ్ళు, వాళ్ళు నీకోసం కాఫీ తాగకుండా ఎదురు చూస్తున్నారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని పల్లవి అంటుంది. అలాగేరా, మంచి విషయం చెప్పావు అని రాజారాం సంతోషంతో మొహం వెలిగిపోతూ వెళ్తాడు. పల్లవి రాజారాంని చూశాక చైతు ఆఫీస్కి వచ్చి మంచి పని అయింది అనుకుంది మనసులో. విద్య ఆఫీస్ అయ్యాక కుంటుకుంటూ వెళ్ళి సార్ అని పిలుస్తుంది. రోషన్ విద్య వైపు చూసి రా అని అంటాడు. విద్య హిహి అని నవ్వుతూ వెళ్ళి సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. చెప్పు అని రోషన్ తన వైపు చూడకుండా వర్క్ చేస్తూనే అడుగుతాడు. అంటే ఊటీ వెళ్ళాలి అన్నారు కదా, నేను అక్కడికి రాలేను సార్ అని విద్య అమాయకంగా చెప్తుంది. నేను మనం చట్టాపట్టాలు వేసుకొని తిరగడానికి రమ్మని చెప్పలేదు, ఆఫీస్ పని మీద పోదామంటున్నా అని రోషన్ అంటాడు. నీ మొహానికి చట్టాపట్టాలు వేసుకొని తిరగడానికి నాలాంటి బ్యూటీ ఎందుకురా, వెళ్ళి నీలాంటి చుంచు మొహంని వెతుక్కో అని విద్య నవ్వుతూ అబ్బా సెటైర్లు అని చిన్నగా అంటుంది. రోషన్ సీరియస్గా చూసి వాట్ అని అంటాడు. నథింగ్ సార్, అంటే పల్లవి లేదు కదా, ఇక నేను మాత్రం ఎందుకని అంటున్నా సార్ అని విద్య అంటుంది. సరే పల్లవి లేదు కాబట్టి నీకు ఈ మంత్ శాలరీ కట్ చేయనా అని రోషన్ అంటాడు. అలా ఎలా చేస్తారు అని విద్య వెంటనే అడుగుతుంది. మరి పల్లవి లేకపోతే వర్క్ చేయవా, ఎల్లుండి జర్నీ అన్నీ రెడీ చేసుకో, ఇక వెళ్ళొచ్చు, నీతో మాట్లాడే మూడ్ నాకు లేదు అని రోషన్ అంటాడు. ఈ సింధురాంగుడి కోసం మేము వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తాడేంటి, ఛా నన్ను కాల్చుకొని తినడం కోసమే వీళ్ళమ్మ పనిగట్టుకొని కన్నట్టుంది అని విద్య మెల్లగా బయటికి వచ్చి ఇంటికి వెళ్తుంది. పల్లవి చైతు పడుకున్న తర్వాత మెల్లగా లేచి తలుపు తీసి సుభద్ర దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతుంది. ఎవరు అని సుభద్ర అరుస్తుంది. పల్లవి డోర్ నెట్టి లోపలికి వెళ్తుంది. పల్లవి నువ్వారా అని తను చదువుతున్న బుక్ని పక్కన పెట్టి సుభద్ర పిలుస్తుంది. పెద్దమ్మ మీతో కాస్త మాట్లాడాలి అని పల్లవి అంటుంది. మాట్లాడు పల్లవి అని సుభద్ర అంటుంది. పెద్దమ్మ, చైతు గారు జ్ఞాన్తో ఎందుకు దూరంగా ఉంటారు, ఆయన కళ్ళల్లో ప్రేమ ఉన్నా బయటికి ఎందుకు చూపించటం లేదు, అసలు చైతు గారి భార్య ఏమైంది, ఊటీ అంటే ఎందుకు అందరూ షాక్ అవుతున్నారు, ఇవన్నీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే చైతు గారు ఊటీ వెళ్తున్నామని చెప్పగానే మీ మొహంలో మార్పు స్పష్టంగా చూశాను, అందుకే అడుగుతున్నా అని పల్లవి అంటుంది. సుభద్ర నవ్వి అన్నింటికీ కలిపి ఒకటే సమాధానం పల్లవి అని అంటుంది.
ఏంటి పెద్దమ్మాది అని పల్లవి అడుగుతుంది. ఊటీ వెళ్తే ఆటోమేటిక్గా నీకు అన్నీ క్లియర్గా తెలుస్తాయి అని సుభద్ర అంటుంది. అంటే అని పల్లవి అనబోతే, చూడు పల్లవి, నీ మనసులో మెదడులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు, కానీ వాటికి సమాధానం మాత్రం ఊటీలో దొరుకుతుంది అని సుభద్ర అంటుంది. అలాగే పెద్దమ్మ అని పల్లవి అంటుంది. ఇంకేమైనా అడగాల అని సుభద్ర అంటుంది. వెళ్తాను, పడుకోండి అని పల్లవి లేచి వెళ్తూ ఉంటుంది. పల్లవి అని సుభద్ర పిలుస్తుంది. ఏంటి పెద్దమ్మ అని పల్లవి వెనక్కి తిరిగి చూస్తుంది. పల్లవి, పరిస్థితులు ఏవైనా, ఎన్ని సమస్యల మధ్యన నువ్వున్నట్టు నీకు అనిపిస్తున్నా, చైతుని పెళ్లి చేసుకోవడం మాత్రం నీ లైఫ్కి, చైతు లైఫ్కి, జ్ఞాన్ లైఫ్కి బెస్ట్ డెసిషన్ తీసుకున్నావు అని సుభద్ర అంటుంది. పల్లవి నవ్వి బయటికి వచ్చి ఆలోచిస్తూ, అమ్మో ఇన్ని ఒకేసారి ఆలోచించలేను అని ఫోన్ తీసి, స్ట్రెస్ తగ్గాలి అంటే ఏం చేయాలి అని గూగుల్ తల్లిని అడిగితే ఆవిడ పల్లవికి తగ్గట్టు చాక్లెట్ తింటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయని చెప్పడంతో ఇంకో మాట లేకుండా ఫ్రిడ్జ్లో వెతికి చాక్లెట్ తీసుకొని తింటూ, అబ్బా చల్లగా ఎంత బాగుందో, ఈ ఉన్నోళ్ళ ఇళ్లలో ఇలా స్టాక్ ఉంటాయి, కానీ మా ఇంట్లో అయితే అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి తింటూ ఆలోచిస్తూ చాక్లెట్ పూర్తి చేయగానే పడుకుంటుంది. నిద్ర లేచిన చైతు పక్కనే మంచి నిద్రలో ఉన్న పల్లవిని చూసి మూతికి చేతికి అంటుకొని ఉన్న చాక్లెట్ చూసి నవ్వుకొని వాష్రూమ్కి వెళ్తాడు. పల్లవి అలారం మోగేసరికి లేచి ఆపుతుంది. అది మళ్ళీ 5 నిమిషాలకి మోగుతుంది. మళ్ళీ ఆపి పడుకొని 2 నిమిషాలకి మత్తుగా లేస్తుంది. అప్పుడే వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయ్యి చైతు టవల్తో రావడం చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. చైతు చూసి చూసి కళ్ళు ముయ్యి, లేదంటే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళు అని అంటాడు. పల్లవి తల తిప్పుకొని, ఈయన పెద్ద అందగాడు మరి అని దిగి వాష్రూమ్లో దూరుతుంది. ఒకే ఆఫీస్ కావడంతో ఇద్దరు కలిసే ఆఫీస్కి వెళ్ళారు. చైతుతో పల్లవి రావడం చూసి, పైగా ఆఫీస్లో చిన్న అకౌంటెంట్ అయిన రాజారాం కూతురు ఇప్పుడు చైతుతో కలిసి ఆఫీస్కి రావడం, అన్నింటికీ మించి పల్లవి ఎలా పెళ్లి చేసుకుందో తెలిసి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. పల్లవి మోక్ష పలకరిస్తే ఆగి మాట్లాడుతుంది. చైతు రత్నం దగ్గర ఆగి మాట్లాడుతున్నాడు. చైతు రత్నం స్టాఫ్కి కనిపించటం లేదు. అదిగో ఆవిడే సార్ భార్య, ఇక మీద ఇక్కడే జాబ్ అంట. ఇలాంటి అమ్మాయితో మనం వర్క్ చేయడం ఏంటో, ఒకడు వదిలేసి వెళ్ళిన క్షణంలో సార్ని తాళి కట్టమని అడిగింది. ఎంత చీప్ క్యారెక్టర్ అని ఒకరు అంటే, ఏమో సర్తో ముందు నుండే ఇల్లీగల్ రిలేషన్ ఉందని అందరూ అనుకుంటున్నారు అని మరొకరు అంటారు. ఇలాంటి వాళ్ళు ఏమైనా చేయగలరు, దూరంగా ఉంటే బెటర్ అని అనుకుంటారు. మోక్ష లేచి, షటప్, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఒకరి గురించి మాట్లాడడం కరెక్టేనా అసలు, పైగా వినిపించేటట్టుగా, బుద్ధి లేదు అని కోప్పడుతుంది. పల్లవికి కంట్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. మోక్ష దగ్గర నుండి నేరుగా తలదించుకొని తన ప్లేస్ వైపు నడిచింది. దారిలో చైతు రత్నంని చూసి పరుగున వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని కాళ్ళు చేతులు బిగించి కళ్ళు మూసుకుంది. ఒక మంచి తండ్రి పెంపకంలో మిడిల్ క్లాస్లో ఎంతో మంచిగా పెరిగిన అమ్మాయికి ఇలాంటి మాటలు తట్టుకోవడం చాలా కష్టం. పల్లవికి ఇప్పుడు అలాంటి గాయమే అయ్యింది. కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అలాగే కదలకుండా కూర్చొని ఉంది. దీపు ఆఫీస్లోకి వస్తూ మోక్ష అరవడం, పల్లవి వెళ్ళడం చూసి అర్థం కాక మోక్షని అడుగుతాడు. అంతా విను వాళ్ల వైపు సీరియస్ లుక్ ఒకటిచ్చి పల్లవి కోసం వెళ్తాడు. చైతు రత్నం దగ్గర నుండి ఫాస్ట్గా 4 అడుగుల్లో పల్లవి దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. పల్లవి కళ్ళు తెరిచి చైతుని చూస్తుంది. నాతో రా అని చైతు అంటాడు. చైతు గారు, వద్దు ప్లీజ్, ఎవరిని ఏమనొద్దు అని పల్లవి చైతు చేయి పట్టుకొని చెప్తుంది. చైతు అవేం పట్టించుకోకుండా పల్లవిని లాక్కొని వెళ్తాడు. పల్లవి గురించి ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ముందుకు వెళ్ళి చైతు పల్లవిని నిలబెడతాడు. 3 అమ్మాయిలు చైతు వైపు చూస్తారు. చైతు కళ్ళల్లో కోపం చూసి కంగారు పడతారు. ఏంటి మాట్లాడుతున్నారు
మళ్ళీ మాట్లాడితే నేను కూడా క్లియర్గా వింటాను అని చైతు అంటాడు. ఆ ఫ్లోర్లో ఉన్న స్టాఫ్ అంతా లేచి నుంచున్నారు. దీపు, రత్నం అలాగే మాట్లాడాలి అని సైలెంట్గా ఒక పక్కన నించున్నారు. ముగ్గురు టెన్షన్గా చైతు వైపు చూస్తున్నారు. అరే, ఇప్పుడు నేనేమడిగాను? ఇందాక మీరు ఎంతో ఫ్రీగా మాట్లాడిన మాటలు నా ముందు కూడా మాట్లాడమంటున్నా అని చైతు అంటాడు. సార్, సారీ అని ముగ్గురు అంటారు. షటప్, జస్ట్ షటప్ అని చైతు అరిచిన అరుపుకి అందరూ బిగుసుకుపోయారు. పల్లవితో సహా, మీరు తిన్నది అరగక మాట్లాడతారా, లేక అవతల వాళ్ళ ఫీలింగ్స్ని కావాలని హర్ట్ చేయాలని మాట్లాడతారా? తనతో కోపరం చేసే నాకు లేని ఇబ్బంది మీకెందుకు? తన వల్ల మీకేమైనా నష్టం ఉందా? లేదు కదా. అయినా నాకు తనకి పెళ్లికి ముందు రిలేషన్ ఉంటే మీకెందుకు, లేకపోతే మీకెందుకు అని చైతు పల్లవి చుట్టూ చేయేస్ దగ్గర తీసుకొని, తను జస్ట్ పల్లవి కాదు, మిస్సెస్ పల్లవి చైతన్య. ఈ సివి కంపెనీకి ప్రిన్సెస్, గాట్ ఇట్? తనను అనుకుంటే ఇప్పుడే మిమ్మల్ని బయటకు గెంటేయగలదు, కానీ అలా చేయలేదు. మీతో కలిసి పనిచేయాలి అనుకుంది, కానీ తనకి ఉన్న మంచి మనసు మీకు కొంచెం కూడా లేదు. అసలు తనతో కలిసి పనిచేసే అర్హత మీకు లేదు. రత్నం, వీళ్ళకి ఇప్పుడే అన్నీ క్లియర్ చేసి ఈ ఆఫీస్లో నుండి బయటికి పంపించేయండి. అలాగే సార్ అని రత్నం అంటాడు. సార్ ప్లీజ్, ఇంకెప్పుడు అని అనేలోపు చైతు కోపంగా ఒక్క చూపు చూసి, పల్లవి పద అని పల్లవి చేయి పట్టుకొని రెండు అడుగులు వేసి అందరి వైపు చూసి, ఇక్కడ వర్క్ గురించి మాట్లాడాలి, వర్క్ మాత్రమే చేయాలి, అలా కాకుండా పల్లవి గురించి మాట్లాడితే అని అందరి వైపు కోపంగా వేలు చూపించి, తను నా పర్సనల్, మీరు అందులోకి దూరు ఏదైనా వాగితే మీకు లైఫే లేకుండా చేస్తాను, మైండ్ ఇట్ అని కోపంగా అక్కడి నుండి చైతు పల్లవిని తీసుకుని తన క్యాబిన్లోకి వెళ్తాడు. పల్లవి చైతు కోపాన్ని చూసి భయపడినా వాళ్ల మాటలే తనని ఎక్కువ డిస్టర్బ్ చేయడంతో మనసంతా బాధగా ఉంది. చైతు తన చైర్లో కూర్చొని నొసటి దగ్గర చేయి పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. పల్లవి తలదించుకొని కూర్చొని ఉన్నా కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. రత్నం లోపలికి వచ్చి, సార్ మీ సైన్ కావాలి అని అడుగుతాడు. చైతు సైన్ చేసి పంపించేస్తాడు. చైతు దీపుకి కాల్ చేస్తాడు. హలో అన్నయ్య, బయటనే ఉన్నా అని అంటాడు. రాజారాంని పిలిపించు అని చైతు కాల్ పెట్టేస్తాడు. పల్లవి ఆ మాటకి, నాన్న నాన్న విన్నాడా అని అనుకోగానే ఇంకా బాధగా అనిపిస్తుంది పల్లవికి. రాజారాం లోపలికి వచ్చి పల్లవి వైపు చూడకుండానే చైతు వైపు నిలబడి, పిలిచారట సార్ అని అడుగుతాడు. మీరు అంతా వినడం నేను చూశాను అని చైతు అంటాడు. అవును సార్, విన్నాను అని చాలా కోల్గా చెప్తాడు రాజారాం. మీరు ఏం బాధపడడం లేదు కదా అని చైతు అడుగుతాడు. రాజారాం ఏం మాట్లాడుతాడా అని పల్లవి కూడా చూస్తూ ఉంది. నాకేం బాధగా లేదు సార్, నా కూతురు ఎంత మంచిదో నాకు తెలుసు, అలాగే మీరు అర్థం చేసుకున్నారు అని నాకు అర్థమయ్యాక ఇంకెందుకు సార్ బాధ? వాళ్ళు అన్న ఒక్క మాట కూడా నిజం కాదు, అది నాకు బాగా తెలుసు. కొంతమంది నోరు ఊరికే ఉండలేక అవతల వాళ్ళ అదృష్టం చూసి ఓర్వలేక అలా మాట్లాడుతారు, వాటిని నేను అసలు పట్టించుకోను సార్ అని అంటాడు. చైతుకి రాజారాం పాజిటివ్ రెస్పాన్స్ చూసి చిన్నగా నవ్వి, మీరు వెళ్ళొచ్చు అని అంటాడు. రాజారాం పల్లవి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు తుడిచి, పల్లవి నువ్వు ఎలాంటి దానివో, నేను నిన్ను ఎలా పెంచానో నాకు తెలుసు, నువ్వేం ఏడవకు సరేనా, నా పల్లవి బంగారు తల్లి అని నుదుటి మీద ముద్దిచ్చి, వెళ్ళి వర్క్ చెయ్యి, ఆలోచన మారుతుంది అని చెప్తాడు. పల్లవి రాజారాం పొట్ట చుట్టూ చేతులు వేసి పట్టుకొని, అలాగే నాన్న అని అంటుంది. ఆ అంటున్నప్పుడు చైతుకి పల్లవి జ్ఞాన్ కంటే క్యూట్గా చిన్నపిల్లలాగా కనిపించింది. పదనాన్న వెళ్దాం అని పల్లవి లేచి, చైతు గారు నేను నా ప్లేస్కి వెళ్తాను అని అంటుంది. చైతు తల ఊపడంతో ఇద్దరూ బయటికి వెళ్తారు. పల్లవి రాజారాం మాటలతో రిలాక్స్ అవుతుంది. పల్లవిని కదిలించొద్దని దీపుకి రత్నంకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు చైతు. పల్లవి వర్క్ చేయకుండా ఆలోచిస్తూనే నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. విద్య ఆఫీస్కని తన స్కూటీలో స్టార్ట్ అయ్యి సగంలో స్కూటీ హ్యాండ్ ఇవ్వడంతో పక్కన పార్క్ చేసి ఆటో కోసం చూస్తూ ఉంది. ఎంతసేపటికి రాకపోవడంతో విసుగ్గా స్కూటీని ఒక తన్ను తన్ని, ఒసేయ్ దున్నపోతా, కుంభాలు కుంభాలు తాగుతావు కదీ,
కదిలిచావవే. ఎప్పుడు చూడు ఏదో ఒక నొప్పి వస్తూనే ఉంటుంది నీకు. నిన్ను కొని నా ఇంట్లో పెట్టుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏదో నాలుగో హ్యాండ్లో దొరికావు, చాలా చీప్ అనుకున్నా. నీ రిపేర్కి పెట్టే డబ్బులతో ఓ మంచి కారు వచ్చేది సుంట మహమా అని విద్య తన స్కూటీని పిచ్చి తిట్లు తిడుతూ ఉంది. ఇక ఈవైపు ఏం వచ్చేలా లేవు అని ఫోన్ తీస్తే సిగ్నల్ లేదు. అంబానీని అమ్మ నా బూతులు తిట్టుకుంటూ లిఫ్ట్ కోసం రోడ్ మీదకి వెళ్ళి చూస్తూ ఉంది. ఒక కారు రావడంతో ఆపి, అంకుల్ లిఫ్ట్ ఇస్తారా అని విద్య నవ్వుతూ అడుగుతుంది. యా బేబ్ అని అనడంతో, తోలు మందమే కానీ అంకుల్కి శకలు ఎక్కువ, బేబ్ అంట బేబ్, వీడి కారులో ఎక్కితే నాకు బేబీ పుట్టించేలా ఉన్నాడు అని అనుకొని, నో ఐ డోంట్ నీడ్ లిఫ్ట్, మై హస్బెండ్ కమింగ్ అని విద్య ఏదో చెప్పి పక్కకి వచ్చి నించుంటుంది. మళ్ళీ బైక్ రావడం చూసి, బైక్ వద్దులే అని సైలెంట్ అయిపోతుంది. కాసేపు ఆగి ఆలోచించి, కారులో ఎక్కితే వాడేం చేసినా బయటికి పారిపోలేను, అదే బైక్లో అయితే వాడి మీద అనుమానం రాగానే దూకేయచ్చు. విద్య వాహ్, నీ తెలివి ఎవ్వడికి రాదే, నెక్స్ట్ లిఫ్ట్ బైక్ని అడగాల్సిందే అని చూస్తూ ఉంది. రెండు కార్లు పాస్ అయినా విద్య ఆపలేదు. మూడో కారు రావడం చూసి, ఛా, నేనెంత ప్లాన్ వేశాను కానీ ఆ దేవుడు బైక్ పంపించడం లేదు, కుళ్ళు నా తెలివికి అని అనుకొని చూస్తే వచ్చే కార్ విద్య ముందు ఆగింది. వీడేంటి అడుక్కు తినే విధవా, నేను అడక్క ముందే ఆపాడు అని కన్నింగా చూస్తుంది. కార్ టింటెడ్ గ్లాస్ కావడంతో కారులో ఉన్న మనిషి కనిపించలేదు. కారులో నుండి రోషన్ దిగడం చూసి, ఓరిని ఈ పింజారినా అని అనుకొని, హలో గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. ఏంటి ఇక్కడ అని రోషన్ అడుగుతాడు. వేరుశనక్కాయల వ్యాపారం పెట్టడానికి మంచి చోటు కోసం చూస్తున్నా అని విద్య విటకారంగా నవ్వుతూ అంటుంది. రోషన్ సీరియస్గా చూసేసరికే, నా స్కూటీ ఆగిపోయింది, లిఫ్ట్ కోసం చూస్తున్నా అని విద్య అంటుంది. ఎక్కు అని రోషన్ అంటాడు. అమ్మో, వీడు ఏం చెయ్యడు కానీ చూపులతో చంపేస్తాడు అని, సార్ నేను అడగలేదు కదా లిఫ్ట్ అని విద్య అంటుంది. అయితే ఇక్కడే ఉంటావా అని రోషన్ అడుగుతాడు. నో, ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వచ్చిస్తా అని విద్య అంటుంది. అంతవరకు నువ్వు ఇక్కడ ఉండాలిగా, ఆ అడవిలో నుండి ఒక గ్యాంగ్ వచ్చి ఎత్తుకుపోయి రేప్ చేసి పడేస్తారు అని రోషన్ అంటాడు. విద్య కళ్ళు పెద్దవి చేసి ఆ చెట్లు వైపు చూసి మెల్లగా రోషన్ పక్కకి వచ్చి నిలబడి, నిజమా సార్ అని అంటుంది. పేపర్లో చూడలేదా ఈ మధ్య ఇవే న్యూస్లు అని రోషన్ అంటాడు. అవునా అని విద్య నోరు తెరిచి ఇంకేం మాట్లాడకుండా కారులో కూర్చొని, సార్ వచ్చి ఎక్కండి పోదాం అని అంటుంది. మరి స్కూటీ అని రోషన్ అడుగుతాడు. దానికి డైలీ కస్టమర్లా, డైలీ మెకానిక్ ఉన్నాళ్లే, వచ్చి తీసుకుని వెళ్తాడు అని విద్య అంటుంది. రోషన్ కారెక్కి అక్కడి నుండి స్టార్ట్ అవుతారు. రేపటికి అన్నీ రెడీ చేసుకున్నావా అని రోషన్ అడుగుతాడు. మా అమ్మకి చెప్పొచ్చా సార్, సర్ది పెడతాను అంది అని విద్య దిగులుగా అంది. ఏంటి దిగులు పడుతున్నావా అని రోషన్ అడుగుతాడు. అవును సార్, పల్లవి లేదు కదా అందుకే అని విద్య అంటుంది. పల్లవికి కూడా షూట్ ఉందనుకుంటా అని రోషన్ అంటాడు. అవును కదా అని విద్య ఎగ్జైట్ అవుతూ రోషన్ భుజం మీద ఒక్క దెబ్బ వేస్తుంది. ఎయ్ అని రోషన్ అనగానే, సారీ సారీ సార్, ఏదో ఎగ్జైట్మెంట్లో నా కర్మ ఖాళీ అని విద్య అంటుంది. రోషన్ నార్మల్ అవుతాడు. ఆఫీస్కి చేరుకుని, దిగు అని అంటాడు. ఏంటో ఈ సీట్కి ఫెవికాల్ వేసుకొని
అతుక్కుని కూర్చున్నట్టు చెప్తున్నాడు. దిగుతున్నా సార్ అని దిగి కొంచెం బాగానే నడుస్తూ లోపలికి వెళ్తుంది. ఇక మీద స్టోరీ ఇక్కడి నుండి కొంచెం ఫాస్ట్ అవుతుంది. చైతు లవ్ స్టోరీ అండ్ రోషన్ లవ్ స్టోరీ, దీపు లవ్ స్టోరీ కూడా పట్టాలు ఎక్కబోతుంది. జస్ట్ లిజన్ అండ్ ఎంజాయ్. టేక్ కేర్ గాయస్, బాయ్.